విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ్టి మన ఛానల్లోని కథ అంతిమ నిర్ణయం ఈ కథను రాసిన వారు గంటి వెంకటరమణ కాబోయే భర్త కోసం బంగారు కళలు కన్నా ఆమె కోరిక ఫలించిందా తెలుసుకోవాలంటే ఈ కథ మొత్తం వినాల్సిందే నిజానికి నేరమంతా అమల మీద రుద్దటం బాగుండదు అయినా తప్పదు చిన్నప్పటి నుంచి మగరాయుడులా పెరిగిందామే పదహారేళ్లు వచ్చినా ఆ పోకడలు మార్చుకోలేదు నలుగురు ఏమంటారో అన్న బెరుకు భయం కొంచెం కూడా లేవు పట్టపగలు నట్ట నడివీధిలో స్నేహితుడు కనిపిస్తే హలో అని చెయ్యి చాపి చేతిలో చేయి వేసి కొంచెం దూరం వరకు అతనితో నడుస్తుంటే దానికి చుట్టూ ముక్కు మీద వేలేసుకుంటే వాళ్ళని చూసి నవ్వుకునేది వాళ్ళందరూ అమలా దృష్టిలో అజ్ఞానులు పోని తల్లి తండ్రి అయినా భయభక్తులతో పెంచారా అంటే అది లేదు తల్లికి తండ్రికి ఆ పిల్లంటే అంత ముద్దు మరి తండ్రి కూడా గర్వంగా మా అమలలో బొత్తిగా ఆడపిల్లలకు ఉండాల్సిన పిరికితనం మాత్రం లేదు తల వంచుకొని నడవాలని చెబితే తల వంపులైన పని నేనేం చేశాను అని చెబుతుంది అని అంటుండేవాడు తండ్రి అసలు ఈ అమల సగం ఆయన వల్లే చెడిపోయిందని ఇరుగు పొరుగు వాళ్ళు చెవులు కొరుక్కునేవాళ్ళు అలా నిర్భయంగా పెరిగిన అమల అనుకోకుండా ఓ దుష్ట గడియలో మనసు పారేసుకుంది అంతవరకు భయం బెంగాలేని ఆ పిల్లకి ఆ క్షణంలో కదలిన భయానికి నిలువెల్లా వణికిపోయింది ఆకతాయితనంగా ఎన్నెన్నో ఉత్తరాలు రాసి పక్కింటి సోముకి అందించింది ఆ సోము కూడా అమలతో పాటే పెరిగి ఆ వాతావరణంలోనే పెద్దవాడయ్యాడు గొప్ప చదువు చదివించే తాహతు సోము తండ్రికి ఉంది కానీ మగరాయుడులా పెంచిన అమలా తండ్రికి లేకపోయింది అప్పుడు సంబంధాలు వెతకాలని విశ్వప్రయత్నం చేశాడు కానీ సోము అప్పటికే అమల రాసిన తీయని ఉత్తరాలు నలుగురికి చూపించాడు అదో సరదా అనుకున్నాడేమో కానీ నగ్గుబాటు చేస్తున్నాననుకొని ఉండడు సోము రాసిన ఉత్తరాలు కట్టలు కట్టలుగా అమలా దగ్గరకు పడి వస్తున్నాయి అయితే వాటిని చూపిస్తే తాను కసి తీర్చుకోవచ్చుననుకుంది అంతే ఇరుగింట్లో పొరుగింట్లో చూపించింది అమల పని అరిటాకు సామెత అయ్యింది గొల్లున నవ్వారందరూ సోము బండి ఎక్కుతుంటే అమల అతన్ని ప్రాధేయపడింది అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు సోము నన్ను నవ్వుల పాలు చెయ్యకు అని అయితే ఇప్పుడేం చెయ్యమంటావు అని అతను ఏమో తెలియటం లేదు అతను చేతికున్న గడియారం వైపు చూసుకున్నాడు రైలు కూత వేసింది అమల ప్లాట్ఫారం మీద నిశ్చేతురాలై ఉండిపోయింది అంతవరకు పెళ్లివారిల్లుల కలకల్లాడిన ప్రదేశం పందిరి తీసేసినట్లు కళావిహీనంగా మారిపోయింది చుట్టూ ఉన్న వెలితి అమల మనస్సు నిండినంత అయింది ఆ లోటు భర్తీ చేసేందుకు సోము లేడు చిన్న విషయమే అయినా ఆనోటా ఆనోటా పాకి చివరికి అమలకి సోముకి అక్రమ సంబంధం అంటగట్టింది అంతటితో ఆగకుండా అబార్షన్ కూడా అయినట్లు ధ్రోవపరిచారు మొదట్లో ఈ మాటలన్నీ చాలా తేలికగా వినిపించేవి రాను రాను అమల మెదడు మీద తీవ్రమైన దెబ్బతీశాయి నోటమాట రాని దానిలా అచేతనంగా ఉండిపోయింది అప్పుడే తల్లి తండ్రి పోయారు పాపం అల్లారు ముద్దుగా పెంచిన అన్నగారికి అమల సమస్య తలనొప్పిగా మారిపోయింది అమల గురించి తెలిసిన వాళ్ళెవరూ పెళ్లాడేటందుకు ముందుకు రాలేదు అన్న విశ్వనాథం ఆంధ్రప్రదేశం మొత్తం గాలించి ఆఖరికి మిలటరీలో దిక్కు మొక్కు లేకుండా ఉన్న భీమారావుని వెతికి పట్టుకొని పెళ్లిపేటల మీద కూర్చోబెట్టాడు ఎందుకైనా మంచిదని విశ్వనాథం చెల్లెల మీద ఉన్న కలంకాన్ని చెప్పేశాడు భీమారావు బొత్తిగా చలించలేదు అమల పెళ్ళైన తరువాత తన భర్తతో విషయం చెప్పింది అతను తేలికగా నవ్వేస్తూ నాకటువంటి విషయాలు వినే ఓపిక లేదు అమల పుట్టుకతో ఏకాకినని నాకు పిల్లనివ్వలేదు ఎవరు గంతకు తగ్గ బొంతే అనుకొని కోల నా కోల మేలే జరిగింది అన్నాడు భీమారావు వెడల్పాటి చాతి వెనుక సముద్రమంత ఔన్నత్యం ఉందనిపించింది అమలకి భర్తతో హాయిగా అత్తలేకపోయినా అత్తారింటికి వెళ్ళిపోయింది మొదటి రెండు పురుళ్ళు విశ్వనాథం ఇంట్లోనే వేడుకగా జరిగింది మూడో పురుడు మిరట్లీ హాస్పిటల్లో జరిగింది ఆకాశమంత ఔదార్యం భూదేవంత ఓర్పు విశ్వం అంత విశాల హృదయం సముద్రపులోనంత ఉన్నంత లోతున ప్రేమ అన్నీ ఉన్నాయి భీమారావుకి ఎటొచ్చి ఎదురుగా ఉన్నంత వరకే భార్యను కానీ పిల్లల్ని కానీ వరకే కళ్ళల్లో పెట్టుకుని రెప్పలా చూసుకుంటాడు కనుమరుగైతే తలుచుకుందుకు కూడా తట్టదేమో అనిపిస్తుంది రెండేళ్ల క్రితం లడక్కి ట్రాన్స్ఫర్ అయింది భీమారావుకి ఇప్పుడు దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత ఎదిగి చదువుకుంటున్న పిల్లలు కళ్ళ ముందు కదులుతుంటే దిక్కుతోచని దానిలా అమల పొరపాటు చేశానా అని అనుకుంటోంది భీమారావు ఉత్తర భారతమంతా తిరిగాడు నిలకడలేని ఉద్యోగం అని చెప్పి అమల పిల్లల్ని ముగ్గురిని దగ్గరుంచుకొని చదువులు చెప్పించింది సెలవులకు రావటం రమ్మంటూ సినిమాలకి షికార్లకి తిప్పేయటం పిల్లల్ని పిల్లాన్ని అరచేత స్వర్గం ఇలా అనిపించేటట్టుగా చేయటం భీమారావుకి అలవాటు పిల్లల్లో పిల్లవాడిగా పెద్దల్లో పెద్దవాడిగా భీమారావు కలిసిపోతుంటే ఇంటా బయట అతనంటే అందరికీ అభిమానమే మరి అమల ఉండబట్టలేక అడిగింది నా డబ్బుతో ఈ సంసారం రాలేకుండా ఉన్నాను నేను మీ భార్యను ఈ పిల్లలు మీ పిల్లలు మీరు కొద్దో గొప్ప డబ్బు పంపకపోతే ఎలా గడపగలం చెప్పండి భీమారావు భార్యవైపు జాలిగా చూశాడు మెట్రిక్ లేటిని నేను ఏదో దేవుడి దయవల్ల అప్పట్లో ఈ ఉద్యోగమైనా వచ్చింది నాకు మాత్రం ఉండదా చెప్పు నిన్నో పిల్లల్ని సుఖపెట్టాలని నేను కూడా భారం కాకుండా నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను అందుకు సంతోషించు అమలకి అతని పరిస్థితి తెలుసు అయినా ఎంతకాలం ఇలా రోజులు గడుస్తుంటే పిల్లల చదువుకి అవసరాలకి ఎక్కువే అవుతోంది ఒంటరిగా జీవితంలో ఇన్నేళ్లు పోరాడుతూ వచ్చింది కాలం వయసు మీద దెబ్బ కొడుతోంది తన వల్ల కావటం లేదు ఆ రోజు యథాలాపంగా వారపత్రిక తిరగేసింది పుస్తకం పట్టుకుంటే ఆ చివర నుంచి ఈ చివర దాకా మొత్తం చదవకుండా ఉండదు ఉన్నట్టుండి ఆకర్షణీయమైన శీర్షిక మీద దృష్టి పడింది అది చిన్నప్పటి నుంచి చూస్తున్నదే అయినా నిద్రించిన గతాన్ని తిరగ తోడినట్లుగా ఉంది భీమారావు బుద్ధిమంతుడే అయితేనేం బాధ్యతలకు దూరంగా పారిపోయే మగాడు అమల దృష్టిలో అర్భకుడు చేతకాని వాడు పిరికివాడు ఆడది మగాడిని ప్రేమిస్తుంది కానీ పరిస్థితులకి బాధ్యతలకి జడిసి పారిపోయేవాడిని ప్రేమించదు తనేం చేసిందని ఓ చిన్న తప్పిదం తన బ్రతుకు పట్ల ఇంత శాపంగా మారుతుందని తెలిస్తే అసలటువంటి పని చెయ్యకనే పోయేది తెలిసి తెలియని వయసులో పరస్పర ఆకర్షణ అని సూత్రప్రాయంగా కూడా ఎరగని వయస్సులో సోముకి ప్రేమలేఖ రాయటం ఎంత తెలివి తక్కువ పని ఓ చిన్న సంఘటన ఇలా బ్రతుకంతా వెంటాడి తరిమి కొడుతుందని ఎరగదే తను అందువల్లే కదా అఖండమైన అందచందాలున్న ఏ ఒక్కరికీ పనికిరాకుండా పోయింది తన తండ్రి ఎంత మురిసిపోయేవాడు నా బంగారు తల్లికి ఏ డాక్టర్నో ఇంజనీర్నో వెతికి పట్టుకొని రావలసిన అవసరం లేదు వాళ్ళే వస్తారు అని అటువంటిది కనీసం పిల్లలకి తనకి ఓ చిన్న సాయం చెయ్యలేని బీరువు భీమారావు నెందుకు పెళ్లాడింది మారుతున్న కాలంతో పాటు తను మార్పు కోరుకుంటోంది మగ్యంలో కండీల తన శ్రమ పిల్లలకి తనకి గుర్తింపు లేకుండా పోయింది అందుకే వరుడు కావాలి శీర్షికని అతి జాగ్రత్తగా చూసి ఓ ఉత్తరం భీమారావు పేర వ్రాసి పడేసింది దానికి మూడో రోజే భీమారావు జవాబు రాశాడు ప్రియామల నేను నా శుభాశిష్యులు నా గురించి నీ అభిప్రాయం విని కొద్దిగా బాధపడిన మాట వాస్తవమే కానీ నీ తరపు నుంచి ఆలోచిస్తే నీ కోరిక నాకు అనౌచిత్యంగా ఏమీ అనిపించటం లేదు పిల్లలకి నీకు కనీస అవసరాలు గుర్తించలేని వాజమ్మని ఏం చెయ్యను చెప్పు నేను నా అసమర్థతని నీ ముందుంచి నీ మనసు నా వైపు తిప్పుకునే ప్రయత్నం చేయటం లేదు సుమా అమల నీ కోసం పిల్లల కోసం ప్రభుత్వంతో దెబ్బలాడి పొలము ఇళ్ల స్థలము ఏర్పాటు చేశాను నేను మరో రెండేళ్లలో రిటైర్ అయి వచ్చేస్తాను అప్పుడు నాకు పెన్షన్ వస్తుంది వయసు సడలింపుతో మరో స్థిరమైన ఉద్యోగం వస్తుంది అంతేకాక నా పిల్లలకి చదువుకున్నన్ని రోజులు రిజర్వేషన్ సీటు దొరుకుతుంది అయినా మీ మార్గానికి నేను అడ్డురా దలుచుకోలేదు పిల్లలు నీకు ప్రీతి బంధకాలు అనుకుంటే వాళ్ళని హాస్టల్లో చేర్పించు నీకు నచ్చిన వరుడు దొరికిన వెంటనే జాబు రాయి వీలు చూసుకొని వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను ఇక నా గురించి అంటావా నీ మార్గం మంచిదిగా అనిపిస్తే నేను వధువు కావాలి అనే కోలం వెతుక్కుంటాను ఇట్లు నీ భీమారావు ఆ ఉత్తరం చదవగానే అమలకి రెక్కలు వచ్చినట్టుగా అనిపించింది ఇన్నాళ్ళు తాను ఊపిరి సలపని జైల్లో ఉన్నట్టుగా బాధపడింది ఇప్పుడింకా అతని అడ్డు లేదు పిల్లల్ని పిలిచింది జరిగిన విషయాలు పిల్లలకి చెప్పింది అమల పిల్లలు ముగ్గురు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు తల్లిది కుర్రచేష్ట అని అనుకున్నాడు పెద్దవాడు రెండోవాడు జరిగినప్పుడు కదా అని సరిపెట్టుకున్నాడు ఏటొచ్చి మూడోవాడే తల్లి కొంగులో మొహం దూర్చి అమ్మా నాకు నువ్వు నాన్న ఇద్దరూ కావాలమ్మా అన్నాడు బెంగగా అమల వారం వారం వారపత్రిక తెప్పిస్తోంది ఆ శీర్షికలు మచ్చుకు ఇలా ఉన్నాయి అమెరికాలో స్థిరపడిన యువకుడికి అందమైన చదువుకున్న వధువు కావాలి యువకుడికి ఇదివరకే వివాహమై భార్య మంచాన తీసుకుంటోంది లక్ష రూపాయలు స్థిరాస్తి కలిగి అందమైన యాభై ఏళ్ల వరుడికి వితంతువైన వధువు కావలేను విడాకులు తీసుకున్న స్త్రీ అయినా పర్వాలేదు పిల్లలు బంధాలు కారాదు మొదటి భార్య పిల్లల్ని ప్రేమగా చూసుకునే స్త్రీ అయితే మరీ మంచిది పాస్ అయి సొంత బిజినెస్ చేసుకుంటున్న నలభై ఆరేళ్ల వరుడికి వధువు కావలెను డిగ్రీ చదివిన వారికి ప్రాధాన్యత ఉద్యోగిని అయినట్లయితే వెంటనే సంప్రదించండి ఇలా ఎన్ని వారాలు గడిచినా అమల కోరుకున్న సంబంధం ఒక్కటి కనిపించలేదు అమెరికాలో ఉన్న వ్యక్తికి భారతీయ స్త్రీ మీద ఉన్న అపారమైన నమ్మకానికి జోహార్లు అర్పించాలనిపించింది అమలకి జీవితాంతం సేవ చేసేందుకు రెండు లైసెన్స్ బిల్లల పేర శాశ్వతంగా నౌకరు దొరుకుతుంది తన పిల్లలకి తల్లి కావాలి కానీ ఆమె పిల్లలు జీవితానికి అడ్డు రాకూడదు మగాడ నీకు నా ప్రణామాలు రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్లుగా పెళ్ళి అయినా ఉద్యోగం చేసేవాడికి ఎక్కడైతేనేం అమల కిటికీలోంచి చూస్తోంది ఆరు బయట పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు దాదాపు ఆరు నెలలుగా ఉత్తరాల్లో పెళ్ళికొడుకుల గురించి వ్రాస్తూనే ఉంది ఏ పెళ్లి కొడుకు తనకి నచ్చలేదని భీమారావుకి చెప్పుకుంటోంది భీమారావు కూడా ఈ మధ్య వెంట వెంటనే జవాబులు రాస్తున్నాడు ఓరిమిగల ఎద్దుకి తేటనీరు అమల నిదానంగా ఆలోచించి మంచి భర్తని ఎన్నుకో అని హితవాక్యాలు రాస్తున్నాడు కిటికీ దగ్గర కుర్చీ వేసుకొని దీర్ఘాలోచనలో మునిగిపోయింది తనకెటువంటి వరుడు కావాలో అన్న ప్రశ్నకి తలపెట్టి తన వంటి వధువు ఎటువంటి వాళ్ళకి నచ్చుతుందో అని ఆ కోలంలో నుంచి ఆలోచించటం మొదలుపెట్టింది అందం ఆకర్షణ రెండూ తగ్గిపోలేదు అయితేనేం ఇరవై సంవత్సరాల వైవాహిక జీవితానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు పుట్టారు తొలి ముద్దు తొలి కలయిక కోరుకునే సగటు మగాడికి తను మైనస్ పాయింట్ కింద లెక్కే ఓ పక్క వరుడు తనకెందుకు నచ్చలేదు చిన్నగా నవ్వుకుంది పరిసరాల్ని కాలాల్ని మరిచిపోయింది బొత్తిగా అసూర్యం పశ్యలాగా మారిపోయి అందాల రాకుమారుడి కోసం కలలు కంటోంది వాస్తవానికి అద్దంలో చూసుకుంటే మురిపెం కాస్త తీరిపోయింది చంపలు జారిపోయాయి కళ్ళకింద నల్లని గీతలు ఏర్పడ్డాయి జుట్టు ఓ పక్కంతా నిరిసింది ఆల్చిప్పల్లాంటి కళ్ళు వడలిపోయిన తామరేకుల్లాగా ఉన్నాయి శరీరంలో పటుత్వం తప్పింది తాను మధ్యాహ్నం వైపు పరిగెట్టే సూర్యుడు లాంటిది మరో ఎనిమిదేళ్ల వయసు గడిస్తే యాభై దాటుతాయి కొడుకులకు పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి మరి అమలా కన్నీళ్లలో నీళ్లు చేరుకున్నాయి బ్రతుకులో బాగా అలసిపోయింది జీవనరేఖ గ్రాఫ్ పేపర్ లాంటిదైతే ఆర్థిక పరిస్థితి ఎంతకీ అందని పాయింట్ దగ్గర అమలని నొక్కేస్తోంది పెరుగుతున్న ధరలు పెరగని జీతాలు ఎదుగుతున్న పిల్లలు లెక్కకు మిక్కిలిగా అవసరాలు ఇవన్నీ ఓ చోట చేరి అమలకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి భీమారావు తోడుగా ఉండి ఉంటే ఈ ఆరు నెలలు బుద్ధి పెడద్రోవన పడేది కాదేమో అతడేమో ఉత్తరాన ఈమె దక్షిణాన ఒక క్షణం మాగి ఆలోచించింది తనకు సరిపోయే వరుడిక దొరకడ ఈ జన్మకి మెరుపులాంటి ఆలోచన రాగానే సన్నని తీగలాంటి చిరునవ్వు పెదవుల మీద అలా మెరిసి ఇలా మాయమైంది ఆమె కోరుకున్న వరుడు ఇప్పటికీ దొరికాడు అంతే భీమారావుకి ఉత్తరం రాసి పోస్టు చేసింది అర్జెంటుగా అందిన ఉత్తరం పట్టుకొని మరీ అర్జెంటుగా వచ్చాడు అతను తండ్రిని చుట్టేసి పిల్లలు ఊపిరాడనివ్వటం లేదు అతన్ని బెడ్డింగు బ్రీఫ్ కేసు కింద పెట్టనివ్వలేదు వాళ్ళు ఆ ఇంట్లో అడుగు పెట్టేందుకు అతనికి సిగ్గుగా ఉంది వస్తూనే గుమ్మానికి మామిడి తోరణాలు పసుపు రాయటం గమనించాడు నోటిదాకా వచ్చింది పిల్లల్ని అడిగి తెలుసుకోవాలని పెద్దవాడు తనంత వాడవుతున్నాడు రెండోవాడు చెవుల వరకు వచ్చాడు మూడోవాడు భుజాల్ని తాకుతున్నాడు వీళ్ళన అడగటం మీ అమ్మ మనువాడే మీ నాన్న అనగలడా తను అతని కళ్ళు చమర్చాయి భార్య ఇలా చేస్తుందని తెలిసే కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు అతనికి రావలసిన సొమ్ము అందజేసే సన్నాహంలో ఉన్నారు అతన్ని హాయిగా డిశ్చార్జ్ చేశారు ఈ విషయం అమలకి తెలియనివ్వలేదు పిల్లల్ని తల్లి తండ్రి ఉండి కూడా అనాథల్ని చేయటం అతనికి నచ్చలేదు అమల సుఖంగా వెళ్ళిపోతే పిల్లలతో తానుంటాడు ఇరవై ఏళ్ళు అమలా చూసుకుంది మరో ఇరవై ఏళ్ళు తను చూసుకుంటే అంతే చాలు అమల సందడి విని వంటింట్లోంచి చేతులు తుడుచుకుంటూ వచ్చింది మొహం నిండా పసుపు రాసుకుందేమో మహా కలగా కనిపించింది భీమారావుకి అతని గుండెల్ని పిండేసినట్లుగా బాధపడుతున్నాడు పైకి మాత్రం గంభీరంగా ఏం అమల బాగున్నావా పెళ్ళికొడుకేడి అని అడిగాడు అప్పటికి పిల్లలు తండ్రి పెట్టి తెరిచి తమ కోసం తెచ్చిన సామాను చూసుకునే హడావిడిలో పడిపోయారు అమలా అతని ప్రశ్నకి జవాబు చెప్పలేదు నిండుగా నవ్వింది కాఫీ గ్లాసు అందించింది అలా వెళ్ళి పెరట్లో పూలన్నీ కోసుకొచ్చి మాల కట్టింది ఈరోజే నా పెళ్లి అతను కుతూహలంగా అడిగాడు అంది రెప్పవాల్చి అతను బిక్కమొహం వేశాడు వెంటనే సర్దుకున్నాడు ఆమె కోసం తెచ్చిన పట్టుచీర అందించాడు అమల మాటి మాటికి టైం చూసుకుంటోంది అతను స్నానం చేసి వచ్చాడు గుమ్మంలో కూర్చొని రాబోయే పెళ్లివారి గురించి ఎదురు చూస్తున్నాడు అమల చీర కట్టుకుని వచ్చి అతని కాళ్ళకి నమస్కారం చేసింది అతని చూపులు ఆమె చూపులతో కలుసుకున్నాయి ఇంకా రావటం లేదేమిటి ఆమె మాల తీసుకొని సగం త్రుంచి జడలో తురుముకుంది పిల్లలు అక్కడికి చేరుకొని తల్లికి తండ్రి తెచ్చిన వస్తువులు చూపిస్తున్నారు భీమారావు మనసు స్థిరంగా లేదు అమల అతని చేతికి స్వీట్ అందించింది అతనది అయిష్టంగానే అందుకున్నాడు ఆమె నెమ్మదిగా చెప్పింది చాలా సంబంధాలు చూశానని రాశాను కదా ఏ ఒక్కటి నచ్చలేదండి నాకు నిదానంగా ఓర్మితో ఓ నిర్ణయానికి వస్తే కానీ మనస్సు కుదుట పడటం లేదు నమ్మండి ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అంటూ మీరన్న మాటలు నా చెవుల్లో రింగు రింగుమంటుంటే ఈ బంధం తెంపుకోవాలని చూస్తే నా వల్ల అయిపోయే పనేనా ఇది సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు సంబంధం సప్తపదహీనం కథ మీరు మిమ్మల్ని మించిన వరుడు నాకెక్కడ దొరుకుతాడండి చాలీ అదృష్టం నాకు మీ గురించి చెప్పేందుకు భాష లేదండి నా దగ్గర అంటూ అతన్ని పెనవేసుకొని గొల్లు మంది భీమారావుకు దుఃఖం ఆగటం లేదు అమలా దూరమైతే అతను కుక్కలు చింపిన విస్తరిలా అయిపోయేదా సంసారం అతని కళ్ళల్లో నీళ్లు ఆమె కన్నీళ్లతో కలిసిపోతున్నాయి పిల్లలు నవ్వుతూ ఉన్నారు మమ్మీ స్వీట్స్ మాకివ్వండి మీరే తీసుకోండ్రా అని అమల విసుక్కుంది అతని కౌగిట్లోంచి బయటికి రావాలని ఆమెకు లేదు అతనికి అంతే ఏ జన్మలోనూ విడిపోలేమో అన్నంత గాఢంగా పెనవేసుకున్నాడు అక్కడి వాతావరణం మల్లెల సౌరభంలో మంచు కురిసిన రాత్రిలా మమతల కోవెలలా కనిపిస్తోంది ఇలా అంతిమ నిర్ణయం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు గంటి వెంకటరమణ ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్